నమస్కారం ప్రస్తుతం మనతో పాటు వినిలా స్పార్కిల్ నుంచి సీనియర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వినిలా ఉన్నారు మాట్లాడదాం హలో గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాళ మన డౌట్ ఏంటి అని అంటే చాలా మెసేజెస్ వస్తూ ఉన్నాయి అందులో ప్రత్యేకించి కొంతమంది కొన్ని ఇష్యూస్ గురించి కూడా మాట్లాడుతున్నారు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు బానే మా లైఫ్ ఉందండి కొన్ని రోజులుగా చూస్తున్నాం కదా వాళ్ళ దగ్గర వాళ్ళు కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేట్ చేస్తూ మెసేజ్ చేశారనమాట హార్ట్ ఇష్యూస్ చూస్తున్నాం ఏదో ఒక కంప్లైంట్ వస్తుంది ఇలాంటి మెసేజ్లు నేను ఒక పది చూసి ఉంటాను అంటే వాళ్ళు ప్రాబ్లం చెప్తూ ఉన్నారు గురక రావటం కావచ్చు కొంచెం దూరం నడిచినా అలసిపోవటం కానీ ఏదో ఒక రకంగా గుండె నొప్పి రావడం కానీ తీరా అంటే మరీ పెద్ద అని కాదు కానీ కొంచెం భయం అనేది ఉంటుంది కదా అంటే ఇవన్నీ దేనికండి ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్నాము అని అంటే ఏం చెప్తారు మన బాడీలో ఫ్యాట్ హెపిటీలియల్ సెల్ బరువు బ్యాక్ పెయిన్స్ కొంచెం దూరం వెళ్ళిన ఆయాసం గురక నిద్రపోతున్నప్పుడు గురకున్నా వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ గెయిన్ అయ్యి ఆయాసం వస్తున్నా వెయిట్ లాస్ అవ్వాలి మన ఎపిథీలియల్ సెల్ పైన ఫ్యాట్ ఎక్కువగా ఉన్న షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా వెయిట్ లాస్ అవ్వాలి ఇక్కడ ఒక మాట సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి గుండె సమస్యలు వస్తూ ఉన్నాయి గుడ్ క్వశ్చన్ ఎపిథీలియల్ సెల్ పైన ఉండే ఫ్యాట్ వల్ల మనకి షుగర్ బీపీ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది చెప్పాను కదా షుగర్ వచ్చిన తర్వాత బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఇది ఫ్యాట్ అది కొలెస్ట్రాల్ రక్తంలో అంటే సన్నగా ఉండే వాళ్ళకి బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉండదు అని ఏమీ లేదు బ్లడ్ లో ఉండే కొలెస్ట్రాల్ వల్ల మెయిన్ గా ట్రైగ్లిజరైడ్స్ వల్ల బ్లడ్ క్లాటింగ్స్ అయ్యి మనకి అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి క్లాట్స్ ఫామ్ అయ్యి సో సన్నగా ఉన్నా లేకుంటే కొంచెం హార్ట్ అటాక్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ రెండు వచ్చే ప్రమాదం అదే నా దగ్గరకు వచ్చిన వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను యూజువల్ గా నా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తూ ఉంటారు అసలు ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు వీల్ చైర్ లో వస్తారు ఒక్కోసారి అమ్మో థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్రెయిన్ స్ట్రోక్ ఒక సైడ్ అంతా పరాసిస్ స్ట్రోక్ వచ్చి ఆ కుర్చీలో వీల్ చైర్ లో వచ్చి వాళ్ళు ఒబజ్ ఉంటారు వాళ్ళు వెయిట్ తగ్గమని డాక్టర్స్ సజెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు జాయిన్ అవడానికి వస్తారు ఎక్సర్సైజ్ చేయలేరు వాళ్ళకి చాలా మనీ అంటే అన్ ఇంటి నిండా సర్వెంట్స్ ఉంటారు దే హ్యావ్ గుడ్ అనఫ్ వెల్ సెటిల్డ్ పీపుల్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చి వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఏం చెప్పారో తెలుసా మా ఇంట్లో సర్వెంట్ని చూసినా నాకు జెలస్గా ఉంది ఎందుకు జెలెస్ అని నేను అడిగాను నాకు మనీ లేకపోయినా పర్లేదు కాళ్ళు చేతులు ఉండి నేను చక్కగా తిరుగుతూ ఉంటే ఐ కెన్ డూ ఎనీ వర్క్ ఏదైనా చేసి ఐ కెన్ వాళ్ళ హ్యాపీనెస్ నాకు లేదు ఐఎమ్ ఇన్ దిస్ స్టేజ్ సో బ్రెయిన్ స్ట్రోక్ అయినా రావచ్చు హార్ట్ స్ట్రోక్ అయినా రావచ్చు సో మన ట్రైగ్లెజరైడ్స్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అవి తగ్గించుకుంటూనే ఉంటాయి అంటే అంత వెయిట్ వల్లేనా అండి మేజర్ ప్రాబ్లమ్ వెయిట్ వల్ల అంటే ఫ్యాట్ ఫుడ్స్ వల్ల ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల ఇన్సులిన్ అంటే షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈజ్ ఓన్లీ అది ఫస్ట్ ప్లేస్లోనే ఉంటుంది స్ట్రెస్ 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 ఎందువల్ల వస్తుంది మనం జాబ్లో టెన్షన్ తీసుకోవటం వల్ల స్ట్రెస్ వస్తుంది నిద్రపోకపోవటం వల్ల కూడా స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ రిలీజ్ అవుతుంది సో నిద్ర అనేది అందుకే ఇంపార్టెంట్ అంటున్నాను ఈ జనరేషన్ లో ఎవరు ప్రాపర్ గా నిద్రపోవట్లేదు కంపల్సరీగా కంపల్సరీ నిద్రపోవటం వల్ల మీరు ఒబెసిటీ నుంచి కూడా తప్పించుకోవచ్చు సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా వల్ల ఇప్పటి వరకు మనం చూసుకున్నాం చేసిన ఫస్ట్ వీడియో నుంచి కావచ్చు మీరు మొదటి నుంచి చెప్తుంది అదే మీరు తగ్గాలనుకుంటున్నారా అనుకుంటున్నారా మెయిన్ కరెక్ట్ చేసుకోవాల్సింది స్లీప్ టైమింగ్స్ అండ్ స్లీపింగ్ అండ్ ఈటింగ్ ఇంగ్ సిక్స్ థర్టీ మీకు కావాల్సిందే తినండి అట్లీస్ట్ వెయిట్ పెరగరు సిక్స్ ఓ క్లాక్కి అందరూ నన్ను అడిగే క్వశ్చన్ అది బ్లాక్ రైస్ ఎందుకు చెప్తారు మీరు కూడా అడిగారు అనుకో బ్లాక్ రైస్ ఇస్ గుడ్ న్యూట్రిషన్ అంతా గుడ్ న్యూట్రిషన్ మొత్తం బ్లాక్ రైస్ లో రైసెస్ అంటే మనకుండే రైస్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ లో బ్లాక్ బ్లాక్ రైస్ లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఎవరైతే తొందరగా ముసలి వాళ్ళు అవ్వకూడదు వాళ్ళు బ్లాక్ రైస్ తింటే అవునా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్ ఉంటది అంటే వైట్ రైస్ లో ప్రోటీన్ ఉండదు మనకి చికెన్ లోనే ప్రోటీన్ అన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది వీటిల్లో ఈ ఈ హోల్ గ్రెయిన్స్ లో వీటిలో ప్రోటీన్ ఉంటుంది సూపర్ సో మనం వెయిట్ లాస్లో మెయిన్గా వెయిట్ లాస్లో న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి కాబట్టి అందుకనే బ్లాక్ రైస్ పోని రైస్ రూపంలో తీసుకొని వాళ్ళని రైస్ అని కానీ కాబ్జే ఐడియా వస్తుంది మనకి అయ్యా కాబ్జే బట్ కాబ్జే ప్రోటీన్ బట్ దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ అన్న మనం తీసుకునే ఒక కప్ దా కప్ రైస్ లో ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి సో వీ హియన్స్ సో దాన్ని అమృతం అని చెప్పాలంటే మనం తీసుకునే క్యాలరీస్ లో అన్ని ఉండాలి సో బ్లాక్ రైస్ చాలా మంది తినడానికి ఇష్టపడరు సో నేను ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాను ఇడ్లీ ఇడ్లీ రవ్వ బదులు బ్లాక్ రైస్ ఇడ్లీకి యూస్ చేయమంటున్నాను రెడ్ రైస్ దోశకి యూస్ చేయమంటున్నాను సో అది చాలా బెనిఫిషియల్ అంటే మన మనకి న్యూట్రిషన్ వస్తుంది ఎలాగో దోశ ఇడ్లీ అయితే మనం కట్ చేయము సో మినిమైజ్ చేస్తాము సో ఆ మినిమైజ్ చేసిన వాటిల్లో కూడా న్యూట్రియన్స్ తో తీసుకోవటం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి రైట్ సో హార్ట్ అటాక్స్ ఫ్యాట్ తగ్గడానికి మనం హెల్దీ న్యూట్రిషన్స్ తో పాటు క్యాలరీ కౌంట్ చేసుకుంటూ సిక్స్ ఓ క్లాక్ ఫుడ్ స్టాప్ చేయటం వల్ల ప్రాపర్ గా స్లీప్ ఉండటం వల్ల మన బాడీలో ఉండే ఫ్యాట్ ని స్లీప్ టైమ్ లో యూస్ చేసుకుని ఒబెసిటీని తగ్గిస్తుంది సో ఇవి ఫాలో అయితే చాలా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైట్ అండి చాలా ఒక క్లారిటీ వచ్చింది తెలిసింది కూడా మనం అంటే ఏవేవి మార్చాలి ప్రతిసారి మనం ఆ ఫుడ్ బెటర్ ఈ ఫుడ్ బెటర్ అని ఇవి రిప్లేస్ చేస్తూ ఉంటాం వాటి బదులు బట్ తినే వాటిలోనే కరెక్ట్ గా మనం అందులో మాకు ఒక చక్కగా బ్లాక్ రైస్ ఎంత మంచిదో చెప్పారు అదొక అమృతం లాంటిది మనం తీసుకునే ఆహారంలో విత్ ప్రోటీన్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే సో వినరు కదా ఎవరైతే హార్ట్ ఇష్యూస్తో బాధపడుతున్నారు ఆల్రెడీ లేకుంటే మనం కొంచెం ఇబ్బంది అవుతుంది గురక సమస్య ఉంది మాకు ఎక్కువగా వెయిట్ పెరిగిపోయి ఎలా తగ్గాలు అర్థం అవట్లేదు చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి మా డైట్లో అని అనుకుంటే కనుక ఎక్స్పర్ట్ చెప్పిన సలహా తప్పకుండా పాటించండి వినెల గారు వారి డైట్లో ప్రత్యేకించి ఇలా వీటిపైన కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు సో లేదు మేము డైట్లో జాయిన్ అవుతాము డైట్ ద్వారా మేము తగ్గుతాము హ్యాపీ అండ్ హెల్దీ వేలో అనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఇది వాళ్ళ వీడియో నమస్తే